హాయ్ ఫ్రెండ్స్, ఐటీపీపీకి సంబంధించి డ్రైవర్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో 545 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8 అక్టోబర్ 2021 స్టార్ట్ అయింది. ఇంకా 6 నవంబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్ మనకి ఫీజ్ అయితే లేదనమాట. మిగతా వాళ్ళు 100 రూపీస్ అయితే మన ఫీజ్ అయితే పే చేసుకుని గ్రూప్ సి కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టేరియల్ అనమాట. లెవెల్ 3 పే స్కిల్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఎస్సీ ఎస్టీ అందరికీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్తో పాటు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 6 నవంబర్ 2024కి 21 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా హైట్ వెయిట్కి సంబంధించి అలాగే ఇక్కడ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి మీరు చూసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, డైరెక్ట్గా లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ ఐడి అలాగే ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లేదంటే రిజిస్టర్డ్ హియర్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ మరి జనరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అట్లాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం చూజ్ చేసుకొని అదైతే ఇక్కడ మనం ఆన్సర్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రెస్టోర్ చేసుకునే పర్పస్ కోసం ఇంకా క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇంకా సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ మనం గతంలో పెట్టినటువంటి అప్లికేషన్ హిస్టరీ అయితే వస్తుంది అనమాట, ఇటు సైడ్ డౌన్లోడ్ అప్లికేషన్స్ అని. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ యాక్టివ్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట. కింద ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైవ్ అప్లికేషన్స్ అని ఒక రైట్ సైడ్ కింద అయితే అన్ని వరుసగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైవ్ అప్లికేషన్స్లో 11/20/24 అనమాట, కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి ఇప్పుడైతే ఇది లైవ్లో ఉందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదట ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది దీని మీద క్లిక్ చేసి మొదట ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అలాగే ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ ఇవన్నీ వచ్చాయి అనమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను గతంలో ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. మీరైతే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది, మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి రిజిస్ట్రేషన్లో. కంట్రీ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్సెస్ ఏమైతే ఇమ్మ టీక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి అనమాట. మీ యొక్క రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, ముస్లిం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక రిప్రజెంట్ స్టేట్, కంట్రీనా, ఇంకా యూనివర్సిటీ లెవెలా ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకుని నో పెడితే. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క డ్రాప్ డౌన్లోకి వచ్చేస్తే మీరు లాస్ట్కి వచ్చేయాలన్నమాట. లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ 10th అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే 10th తో పాటు మీకు హెచ్వీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి ఇది కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు దీనికి అప్లై చేసుకోవడానికి అక్కడ బటన్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట. సో పైన మనకి 10th క్లాస్ అనేక ఉంటాయి, మీరు అయితే తీసుకోకూడదు అనమాట. కేవలం మీరు 10th అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేయాలి. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, 10th క్లాస్ మీరు ఎక్కడ చదువుకున్నారో. ఒక స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ 80% 75% అదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇంకా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ప్లస్ బటన్ కనుక క్లిక్ చేసి దాని మీద మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మీరు వదిలేయచ్చు అనమాట, అవసరమైతే లేదు. ఇది మాత్రం మనం కంపల్సరిగా 10th అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరిగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అందరు మీరు మేల ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ వీడియో అన్న డైవర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీ ఎస్టీ యూఆర్ ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సారీ సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఇక్కడ ఇవైతే ఉన్నాయేమో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఐటీబీబీ వాళ్ళు అయితే తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ పిఎస్సీ అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1989 మధ్య నివసించి ఉంటే ఈ ఆప్షన్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ అనమాట, ఈ యొక్క రైడ్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకోవాలి. ఇంకా గుజరాత్ రైడ్స్ విక్టిమ్స్ అయితే ఈ మూడు ఆప్షన్, ఈ మూడు సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి మనకు సంబంధం లేకపోతే వాడితే లాస్ట్ది అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ అంటున్నారు, అయితే అవసరమైతే లేదు. హ్యావ్ యూ ఆర్ యూ రిసీవ్డ్ ఎంబీబీ, ఇది కూడా మనకు సంబంధం లేదనమాట, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేసుకోవాలి, 30-100 KB మధ్య. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, 50-30 KB మధ్య అనమాట. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ డిక్లేర్ అనేది దీని మీద టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ ప్రొఫైల్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా ఇస్తే కనుక ఇక్కడ మీకు గ్రీన్ బటన్ ఇలాగ వస్తుంది అనమాట. 11/2024కి సంబంధించి కానిస్టేబుల్ డ్రైవర్ ఇక్కడ అనమాట వస్తుంది. ఇక్కడ అప్లై జీరో ఫీజ్ అప్లికబుల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇలాగ జీరో ఫీజ్ అప్లికబుల్ అని వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు గ్రీన్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ దీని మీద ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట, ప్రీవియస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫీజు లేని వాళ్ళకి యూఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఫీజ్ అని వస్తుంది అనమాట, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రం. రిమైనింగ్ వాళ్ళకి ఈ స్టెప్లో ఫీజ్ అయితే ఉంటుంది, వాళ్ళకు అయితే ఫీజు పే చేసుకొని ఇక్కడ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అన్న బటన్ వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం చేసేసామన్నమాట, మన డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసింది అప్లికేషన్ ఫామ్. కానిస్టేబుల్ డ్రైవర్ లాస్ట్లో అనమాట, జనరల్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కార్డ్ కోసం కూడా మీరు ఇదే విధంగా లాగిన్ అయిపోతే ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి 545 ఏవైతే ఉన్నాయో ఐటీపీబీలో డ్రైవర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్.